సో హలో గాయస్, నా పేరు రాధే. మీరు చూస్తున్నారు రస్సెల్ తెలుగు ఛానల్. గాయస్, ఈ వీడియో ఈరోజు జరిగిన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో. అండ్ గాయస్, మీ అందరూ గుర్తుండొచ్చు, నేను మీద కొన్ని రోజుల ముందే అప్డేట్ ఇచ్చినాను. ఒకవేళ అంత మంచిగా ఉంటే ది ఐకాన్ ది లెజెండ్ గోల్డ్బర్గ్ రిటర్న్ చేస్తారు అండ్ ఛాలెంజ్ చేస్తారు మన రోమన్ రేన్స్. కానీ నేను మీ అందరికి ముందే అప్డేట్ ఇచ్చేసినాను. అండ్ గాయస్, ఫైనల్లీ ఆ రూమర్ నిజం అయిపోయింది. ఎందుకంటే ఈరోజు స్మాక్ డౌన్లో ది ఐకాన్ ది లెజెండ్ గోల్డ్బర్గ్ రిటర్న్ చేసినారు అండ్ ఛాలెంజ్ చేసినారు రోమన్ రేన్స్ కి. అండ్ గాయస్, అంతేకాదు ఈ రోజు స్మాక్ డౌన్ లో మనకి ది రోడీ రౌండా రోజీవి కనిపించింది. సో గాయస్, ఈ రోజు స్మాక్ డౌన్ లో ఏమేమి జరిగిందో మొత్తం నేను మీ అందరికి తెలుగులో చెప్పేస్తాను. సో గాయస్, మనం టైం వేసేయకుండా మన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు స్మాక్ డౌన్ స్టార్టింగ్ లో అక్కడ ఎంట్రీ అయిపోయింది ది ట్రైబల్ షిఫ్ రోమన్ రేన్స్, ది ఊసోస్ అండ్ మన పాల్ హేమన్ ది. అండ్ పాల్ హేమన్ ది ఊసోస్ అండ్ రోమన్ రేన్స్ రింగ్ లో రాగానే ఫస్ట్ పాల్ హేమన్ మైక్ తీసుకొని చెప్పినారు, లేడీస్ అండ్ జెంటల్మెన్, నా పేరు పాల్ హేమన్ అండ్ నేను ఒక స్పెషల్ కౌన్సిల్ ని మీ ట్రైబల్ షిఫ్ కి. అండ్ మీ ట్రైబల్ షిఫ్ ఇంకెవరు కాదు, ది రేనింగ్ డిఫెండింగ్ యూనివర్సల్ ఛాంపియన్ రోమన్ రేన్స్ అని పాల్ హేమన్ చెప్పినారు. అండ్ గస్ దాని తర్వాత పాల్ హేమన్ చెప్పినారు, మీకు తెలుసా మనం ఇక్కడ ఈరోజు ఎందుకు వచ్చినామో, ఎందుకంటే మనము కొన్ని నిజాలకి ఎక్నాలెడ్జ్ చేయడానికి వచ్చినామని పాల్ హేమన్ చెప్పినారు. అండ్ పాల్ హేమన్ గాయస్ ఈ సెగ్మెంట్లో ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ది చాలా అంటే చాలా ఇన్సల్ట్ చేసినారు. సో పాల్ హేమన్ చెప్పినారు, చూడండి నిజం చెప్పాలంటే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ కి మోసం చేసి అంటే ఫూల్ చేసే ప్లాన్స్ ఏం లేకుండే, బట్ అయినా ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఫూల్ అయిపోయినాడు. ఎందుకంటే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఒక పెద్ద ఫూల్ లా కనిపిస్తున్నాడు అని పాల్ హేమన్ చెప్పినారు. అండ్ గాయస్, అంతేకాదు పాల్ హేమన్ ఏమన్నారు అంటే డిసెంబర్ 17th రోజు స్మాక్ డౌన్ లో నాతో చాలా అంటే చాలా పెద్ద మిస్టేక్ అయిపోయింది. సో ఆ మిస్టేక్ కి నేను ఇప్పుడు ఎక్నాలెడ్జ్ చేస్తున్నాను. అండ్ పాల్ హేమన్ చాలా క్లియర్లీ చెప్పినారు, చూడండి డిసెంబర్ 17th రోజు జరిగిన స్మాక్ డౌన్ లో నేను ఒక పెద్ద మిస్టేక్ చేసినాను. అండ్ అది ఏంటంటే నేను రోమన్ రేన్స్ చాలా క్లియర్లీ చెప్పినాను, చూడు రోమన్ రేన్స్ నువ్వు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ చేతుల్లో చిక్కకుండా నేను నీకు కాపాడుతున్నాను, ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ తో నేను నీకు కాపాడుతున్నా అని నేను రోమన్ రేన్స్ చెప్పినాను. ఎందుకంటే నా మనసులో సేమ్ అదే ఫీలింగ్ ఉండే, నేను అదే అనుకున్నాను ఆ టైంలో. కానీ నేనే ఒక పెద్ద ఫూల్ ని, అందుకనే నా టైం అట్లా మాట్లాడినాను. సో అందుకనే రోమన్ రేన్స్ నా పైన అటాక్ చేసినాడు, రోమన్ రేన్స్ నాకు సాలిడ్ సూపర్ పంచ్ కొట్టినాడు. ఎందుకంటే నేను ఒక పెద్ద మిస్టేక్ చేసినాను. అండ్ ఆ టైంలో నేను ఆ మిస్టేక్ ఎందుకు చేసినాను అంటే చూడండి, నేను ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ తో 20 సంవత్సరాల నుంచి ఉన్నాను, నేను ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ కి 20 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. సో అందుకే నేను ఆ టైంలో అట్లా అనుకున్నాను. సో అది నేను చాలా పెద్ద మిస్టేక్ చేశాను. సో అందుకనే నా పైన రోమన్ రేస్ అటాక్ చేసినాడు. అండ్ నిజం చెప్పాలంటే రోమన్ రేస్ కరెక్ట్ పని చేశాడు. సో నేను ఆ పనికి ఎక్నాలెడ్జ్ చేస్తున్నానని పాల్ హేమన్ చెప్పినారు. అండ్ గాయస్, అంతేకాదు పాల్ హేమన్ ఏమన్నారంటే రోమన్ రేన్స్ నా పైన అటాక్ చేసిన తర్వాత నాకు నా జాబ్ లోకి వెళ్ళి నాకు తీసి పడేసినాడు. అండ్ దాని తర్వాత నేను చాలా చాలా సాడ్ అయిపోయాను, నా కెరీర్ మొత్తం ఎండ్ అయిపోయినని అనుకున్నాను. అండ్ అంతేకాదు అప్పుడే కరెక్ట్ అదే టైంలో రోమన్ రేన్స్ కి కరోనా వైరస్ వచ్చింది. సో రోమన్ రేన్స్ కరోనా వైరస్ రాగానే నేను దాని లాభం లేపినాను. అండ్ నేను ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ కి ఒక ఫేటల్ 4-way మ్యాచ్ లో యాడ్ చేపించినాను. అండ్ నేను ఆ మ్యాచ్ కి ఫేటల్ 5-way మ్యాచ్ లా మార్పించినాను. ఎందుకంటే నేను ఒక టైప్ లో రోమన్ రేన్స్ కి హెల్ప్ చేయనికే నేను ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ కి హెల్ప్ చేసినాను. అండ్ నేను ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ కి WWE ఛాంపియన్షిప్ మ్యాచ్ లో యాడ్ చేపించినాను. అండ్ అంత బాగానే ఉండే, ఎందుకంటే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఆ ఫేటల్ 5-way మ్యాచ్ గెలిచినాడు అండ్ న్యూ WWE ఛాంపియన్ అయిపోయినాడు. కానీ దాని తర్వాత ఇంకొక ప్రాబ్లం స్టార్ట్ అయింది. అండ్ అది ఏంటంటే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ మళ్ళొకసారి ఒక అనౌన్స్మెంట్ చేసినాడు. అండ్ అది ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ స్మాక్ డౌన్ లో వస్తుందని చెప్పినాడు. అండ్ నెక్స్ట్ స్మాక్ డౌన్ లో ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ వచ్చినాడు అండ్ మళ్ళొకసారి రోమన్ రేన్స్ గెలిచినాడు. రోమన్ రేన్స్ జోలికి ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ వచ్చినాడు అండ్ నేను మళ్ళొకసారి చాలా అంటే చాలా పెద్ద ప్రాబ్లమ్ లో ఇరికిపోయినాను. ఎందుకంటే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ స్మాక్ డౌన్ వచ్చి మన రోమన్ రేన్స్ కి ఓపెన్ ఛాలెంజ్ చేసినాడు. అది టైటిల్ వర్సెస్ టైటిల్ మ్యాచ్ అంట, రసల్ మేనియాలో ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ రోమన్ రేన్స్ తో ఛాంపియన్ వర్సెస్ ఛాంపియన్ మ్యాచ్ లో టైటిల్ వర్సెస్ టైటిల్ మ్యాచ్ లో వినర్ టేక్ ఆల్ మ్యాచ్ కోసము ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ రోమన్ రేన్స్ కి ఛాలెంజ్ చేసినాడు. అసలు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ అసలు ఏమనుకుంటున్నాడు, అసలు ద బీస్ట్ కి బుద్ధి ఉంది, అసలు పెద్ద స్టూపిడ్ ద బీస్ట్. అండ్ నిజం చెప్పాలంటే ఆ బియర్డ్ ఆ గడ్డం పెంచుకొని ఆ పోనీటైల్ వేసుకొని ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఆ ముఖం పైన అంటే
ఫేస్ పైన నవ్వుతున్నాడు, అంటే గడ్డం ఉన్న ఫేస్ పైన, పాయింటర్ ఉన్న ఫేస్ పైన ద బీస్ట్ నవ్వుతున్నాడు. నిజంగా చాలా పెద్ద స్టూపిడ్ లా కనిపిస్తున్నాడు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్. నిజంగా ద బీస్ట్ గా అసలు దిమాగ్ లేదు, అసలు బుద్ధి లేదని పాల్ హేమన్ చెప్పినారు. ఎందుకంటే నేను ద బీస్ట్ వల్ల మరొకసారి చాలా పెద్ద ప్రాబ్లమ్ లో ఇరికిపోయినాను. కానీ దాని తర్వాత రాయల్ రంబల్ పిపీ వచ్చింది, అండ్ ఆ రాయల్ రంబల్ పిపీలో ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ బాబీ లాష్లీకి సూప్లెక్సిటీ టూర్ చేపించినాడు. అండ్ కరెక్ట్ అదే టైంలో ది ట్రైబల్ షిఫ్ రోమన్ రేన్స్ వచ్చి ఆ బీస్ట్ పైన అటాక్ చేసి ఆ బీస్ట్ కి ఆ బీస్ట్ లెవెల్ ఏందో చూపించినాడు. అండ్ అంతేకాదు, నిజం చెప్పాలంటే నేను అసలు ఏమనుకున్నాను అంటే ఇప్పుడు నా లైఫ్ ఇంతేనైంది, అంటే రోమన్ రేన్స్ నాకు వదిలేసినాడు. అండ్ దాని తర్వాత ఇక నేను మరొకసారి రేనింగ్ డిఫెండింగ్ అని నేను ద బీస్ట్ బ్లాక్ లెజన్ కోసం అనౌన్స్మెంట్ చేస్తున్నాను. సో ఇప్పుడు నా లైఫ్ ఇంతేనా నేను అనుకున్నాను, కానీ మంచిగా అయింది. అంటే నేను ఇప్పుడు ఆ అనౌన్స్మెంట్ నా లైఫ్ లో చేయను, ఎందుకంటే ఇప్పుడు అదే లాస్ట్ అనౌన్స్మెంట్ ఉండే రాయల్ రంబల్లో, అండ్ అదే రాయల్ రంబల్లో రోమన్ రేన్స్ వచ్చి ద బీస్ట్ బ్లాక్ లెజ్నర్కి చాలా అంటే చాలా భయంకర కొట్టేసినాడు, కుమ్మేసినాడు. అండ్ కరెక్ట్ అదే టైంలో నాకు అర్థమైంది నేను ఎంత పెద్ద మిస్టేక్ చేసినాను. ఎందుకంటే అసల్లో ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ తో రోమన్ రేన్స్ కాపాడే అవసరం లేదు. రోమన్ రేన్స్ చేతుల్లో ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ చిక్కకుండా మనము బ్రాక్ లెస్నర్ కాపాడాలి, రోమన్ రేన్స్ కాదు. నాకు అప్పుడే మ్యాటర్ కొంచెం క్లియర్ కట్ గా అర్థమైందని పాల్ హేమన్ మోకాల్ పైన కూర్చొని వారు చెప్పినారు. అండ్ దాని తర్వాత పాల్ హేమన్ ఏమన్నారు అంటే చూడండి, మన రోమన్ రేన్స్ నా దగ్గరకు వచ్చినాడు, అండ్ రోమన్ రేన్స్ చేయల ముందు చేసినాడు, ఎందుకంటే రోమన్ రేన్స్ నాకు శ్రమించినాడు, రోమన్ రేన్స్ నాకు మరొకసారి ఒక మంచి ఆఫర్ ఇచ్చినాడు, ఈ బ్లడ్ లైన్ ఫ్యామిలీలో జాయిన్ అయ్యే అవకాశం ఇచ్చినాడు. సో నేనేం చేసినాను, నేను రోమన్ రేన్స్ కి ఆ డబ్ల్యూడబ్ల్యూఈ టైటిల్ ఇచ్చినాను. అండ్ రోమన్ రేన్స్ అదే టైటిల్ తో ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ముఖం పైన మూతి పైన కొట్టేసినాడు. అండ్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఓడిపోయినాడు, ఎందుకంటే రోమన్ రేన్స్ వల్లనే బాబీ లాష్లీ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ కి పిన్ చేసి మరి ఓడిపించినాడు. అండ్ ఇప్పుడు మీ న్యూ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్ బాబీ లాష్లీ అని పాల్ హేమన్ చెప్పినారు. అండ్ గాయస్ అంతేకాదు, పాల్ హేమన్ ఏమన్నారు అంటే ఇప్పుడు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ దగ్గర ఆ డబ్ల్యూడబ్ల్యూఈ టైటిల్ లేదు. సో ఇప్పుడు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ కి కావాల్సింది అంటే ఆ టైటిల్ వర్సెస్ టైటిల్ మ్యాచ్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ కి అసలు దొరకదు. ఎందుకంటే రోమన్ రేన్స్ కి నచ్చిందే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ చేయాలంటే ద బీస్ట్ కి నచ్చింది ద బీస్ట్ చేయడు, రోమన్ రేన్స్ కి నచ్చిందే రోమన్ రేన్స్ చెప్పిందే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ చేస్తాడు. అండ్ రసల్ మేనియాలో ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గా తెలిసిపోతుంది అని మన పాల్ హేమన్ చెప్పినారు. అండ్ గాయస్ దాని తర్వాత పాల్ హేమన్ ఎక్నాలెడ్జ్ చేసినారు రోమన్ రేన్స్ కి. అండ్ మన పాల్ హేమన్ అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ చెప్పినారు, చూడండి ఇప్పుడు మీ దగ్గర ఒక మంచి అవకాశం ఉంది, మొత్తం వరల్డ్ ఉన్న ఫ్యాన్స్ అందరికి మీరు చూపియండి, మీరు ఎక్నాలెడ్జ్ చేయండి రోమన్ రేన్స్ కి అని పాల్ హేమన్ చెప్పినారు. సో అప్పుడు అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరు బాగానే చేర్ చేసినారు రోమన్ రేన్స్ కి. సో గాయస్ అప్పుడే అక్కడ ఎంట్రీ అయిపోయింది ది ఐకాన్ ది లెజెండ్ గోల్డ్బర్గ్. ది యస్ గాయస్, ఈరోజు ఫైనలీ గోల్డ్బర్గ్ రిటర్న్ చేసినారు. అండ్ గాయస్ గోల్డ్బర్గ్ రింగ్ లో రాగానే, అంటే మన అసలు గోల్డ్బర్గ్ ఎంట్రీ కాగానే మన పాల్ హేమన్ రోమన్ రేన్స్ అండ్ ది ఊసోస్ షాక్ అయిపోయినారు. అండ్ మన గోల్డ్బర్గ్ రింగ్ లో వచ్చి ఫస్ట్ మైక్ తీసుకొని చెప్పినారు, రోమన్ రేన్స్ నేను నీకు ఎక్నాలెజ్ చేస్తున్నాను. ఎస్ గాయస్ గోల్డ్బర్గ్ ఫస్ట్ రోమన్ రేన్స్ కి నేను ఎక్నాలెజ్ చేస్తున్నాను చెప్పినారు. సో అప్పుడే రోమన్ రేన్స్ కొంచెం హ్యాపీ అయిపోయినారు. కానీ దాని తర్వాత గోల్డ్బర్గ్ చెప్పినారు, చూడు రోమన్ రేన్స్ నేను నీకు ఎక్నాలెజ్ చేస్తున్నాను యాజ్ ఏ నా నెక్స్ట్ విక్టమ్ అని చెప్పినారు. అండ్ గాయస్ దాని తర్వాత గోల్డ్బర్గ్ చాలా క్లియర్లీ ఓపెన్ ఛాలెంజ్ చేసినారు రోమన్ రేన్స్ కి, చూడు రోమన్ రేన్స్ ఇప్పుడు మనం ఫైట్ చేద్దాం ఎలిమినేషన్ చేంబర్ లో, అది నీ యూనివర్సల్ ఛాంపియన్షిప్ కోసం అని గోల్డ్బర్గ్ ఓపెన్ ఛాలెంజ్ చేసినారు రోమన్ రేన్స్ కి. అండ్ గోల్డ్బర్గ్ చాలా క్లియర్లీ చెప్పేసినారు రోమన్ రేన్స్ యువర్ నెక్స్ట్ అని మన గోల్డ్బర్గ్ చాలా క్లియర్ చెప్పేసినారు. సో దీని అర్థం ఏంటంటే గాయస్, మనకి ఎలిమినేషన్ చేంబర్ పిపిలో గోల్డ్బర్గ్ వర్సెస్ రోమన్ రేన్స్ మధ్యలో ఒక సాలిడ్ మ్యాచ్ చూడడానికి వస్తుంది ఫర్ యూనివర్సల్ ఛాంపియన్షిప్. అండ్ గాయస్ అంతేకాదు, మన గోల్డ్బర్గ్ ఛాలెంజ్ చేయగానే రోమన్ రేన్స్ అండ్ చాలా షాక్ అయిపోయినారు. అండ్ రోమన్ రేన్స్ మన డ్యూసర్స్ అండ్ పాలిమర్ రింగ్ బయటికి వెళ్ళిపోయినారు. అండ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఈ మ్యాచ్ కి ఇమీడియట్ కన్ఫర్మ్ చేసి పడేసింది. ఎస్ గాయస్ ఇప్పుడు మనకి ఎలిమినేషన్ చేంబర్ పిపిలో ది ట్రైబల్ షిఫ్ట్ రోమన్ రేన్స్ వర్సెస్ ది ఐకాన్ ది లెజెండ్ గోల్డ్బర్గ్ మధ్యలో ఒక సాలిడ్ మ్యాచ్ చూడడానికి ఫర్ యూనివర్సల్ ఛాంపియన్షిప్. అండ్ ఫైనల్లీ మనకు వచ్చిన రూమర్ వి నిజమైపోయింది. అండ్ ఇప్పుడు మీరు నా కామెంట్స్ 100% చెప్పండి, మన స్పియర్ వర్సెస్ స్పియర్ డ్రీమ్ మ్యాచ్ లాంటి మ్యాచ్ లో గోల్డ్బర్గ్ వర్సెస్ రోమన్ రేన్స్ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో మీకు ఏమనిపిస్తుందో మీ నా కామెంట్స్ లో 100% చెప్పండి గాయస్. సో నెక్స్ట్ మనకి రిచ్ హోలాండ్ వర్సెస్ రికోషే మధ్యలో ఒక సింగిల్స్ మ్యాచ్ చూడ
దాని దొరికింది అండ్ గైస్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్ లో విన్నర్ అయినారు రికోషే కానీ గైస్ దాని తర్వాత మన షేమస్ ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ కోసం ఛాలెంజ్ చేస్తారు ఎందుకంటే మన రికోషే సపోర్ట్ చేయడం కూడా మన సిజారో వచ్చినారు సో అందుకనే మన షేమస్ ఛాలెంజ్ చేస్తారు సో అందుకనే మనకి ఇమీడియట్ షేమస్ రిచ్ హోలాండ్ వర్సెస్ సిజారో అండ్ రికోషే మధ్య ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది అండ్ గాయస్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్ లో విన్నర్స్ అయినారు మన షేమస్ అండ్ రిచ్ హోలాండ్ సో నెక్స్ట్ మనకి మన జిమ్యూస్ వర్సెస్ ది వైకింగ్ రైడర్ మెంబర్ ఎరిక్ మధ్య ఒక సింగిల్ మ్యాచ్ చూడడానికి దొరికింది అండ్ గాయస్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్ లో చాలా ఈజీలీ విన్నర్ అయిపోయినారు మన జిమీ ఉసో సో నెక్స్ట్ మనకి అలియా వర్సెస్ నటాలియా మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొరికింది అండ్ గాయస్ ఈ మ్యాచ్ బాగానే అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే గాయస్ ఈ మ్యాచ్ లో కౌంట్ అవుట్ ద్వారా విన్నర్ అయిపోయింది మన అలియా సో నెక్స్ట్ రింగ్ లో ఎంట్రీ అయిపోయింది మన డ్రూ మ్యాకింటైర్ ది అండ్ గైస్ డ్రూ మ్యాకింటైర్ రింగ్ లో వచ్చి చెప్పినారు సో ఫైనల్లీ నేను ఈ రోజు రిటర్న్ చేసినాను సో నేను చాలా హ్యాపీ ఉన్నాను అండ్ ఇంకోటి ఏంటంటే నాకు చాలా మంది క్వశ్చన్ అడుగుతున్నారు అండ్ క్వశ్చన్ ఏంటంటే డ్రూ మ్యాకింటైర్ నువ్వు ఇంత ఫాస్ట్ గా ఎట్లా రికవర్ అయిపోయినావు అంటే మేమేమనుకున్నాం అంటే నువ్వు ఇంజూర్డ్ అయిపోయినావు అండ్ ఇప్పుడు నీకు సర్జరీ చేయాలేమో అని మేము అనుకున్నాం కానీ ఇంత ఫాస్ట్ గా ఎట్లా రికవర్ అయిపోయినావు అని రాహుల్ రంబోల్ ఎట్లా రిటర్న్ చేసినావు అని నాకు అందరూ క్వశ్చన్ అడుగుతున్నారు సో చూడండి నిజం ఏంటంటే నాకు డే వన్ పిపిలో ఆ ఇద్దరు అంటే మన హ్యాపీ కోర్బిన్ అండ్ మ్యాట్ క్యాప్ అటాక్ చేసిన తర్వాత నాకు డాక్టర్ నా సైడ్ చూసి ఒకటిగా మాట చెప్పినాడు అండ్ అది ఏంటంటే చూడు డ్రూ మ్యాకింటైర్ నువ్వు ఈసారి ఈ రాయల్ రంబల్ పిపిలో 30 మంత్స్ రాయల్ రంబల్ మ్యాచ్ లో ఫైట్ చేయలేవని డాక్టర్ చాలా క్లియర్లీ చెప్పినాడు అండ్ అంతేకాదు ఆ డాక్టర్ ఏమన్నాడంటే చూడు డ్రూ మ్యాకింటైర్ నువ్వు ఈ రాయల్ రంబల్ పిపిలో అండ్ ఈ రస్సెల్ మేనియాలను అసలు ఫైట్ చేయలేవు అంటే నువ్వు రస్సెల్ మేనియా వారికి మెడికల్లీ క్లియర్ కాలేవని మన డాక్టర్ చెప్పినాడు కానీ నేను ఆ డాక్టర్కి చాలా క్లియర్లీ చెప్పినాను అండ్ ఏం చెప్పినాను అంటే ఒక బ్యాడ్ వర్డ్ చెప్పినారు మన డ్రూ మ్యాకింటైర్ ఆ డాక్టర్కి బ్యాడ్ వర్డ్ చెప్పినారు అని తిట్టినారంట అండ్ గస్ దాని తర్వాత డ్రూ మ్యాకింటైర్ ఒక రియాప్ చాలా కష్టపడ్డారు అంటే ప్రతిరోజు 3 times 4 times చాలా కష్టపడి ఫైనలీ మన డ్రూ మ్యాకింటైర్ రికవర్ అయిపోయినారని మన డ్రూ మ్యాకింటైర్ చెప్పినారు అండ్ గాయస్ అంతేకాదు డ్రూ మ్యాకింటైర్ ఏమన్నారు అంటే నేను రికవర్ అయ్యి నేను రాయల్ రంబల్ పిపిలో రిటర్న్ చేసినాను అండ్ రాయల్ రంబల్లో నేను మరొకసారి ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ తో ఫైట్ చేసినాను కానీ ఈసారి నాకు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఎలిమినేట్ చేసిన అంటే ఒక టైప్ ద బీస్ట్ పాత లెక్క అంటే పాత రివెంజ్ తీసుకుంటే పాత లెక్క క్లియర్ అయిపోయింది ద బీస్ట్ తో కానీ ఇప్పుడు నా ఇంట్రెస్ట్ మొత్తము ఆ ఇద్దరు కోతుల పైన ఉంది అండ్ ఆ కోతులు ఇంకెవరు కాదు ఆ హ్యాపీ కోర్బిన్ అండ్ మ్యాడ్ క్యాప్ మౌస్ అని డ్రూ మ్యాకింటైర్ చెప్పినారు సో గాయస్ అప్పుడే మన హ్యాపీ కోర్బిన్ ఇంటరప్ట్ చేసినారు డ్రూ మ్యాకింటైర్ కి అండ్ హ్యాపీ కోర్బిన్ చెప్పినారు చూడు డ్రూ మ్యాకింటైర్ ఏదో అనుకుంటాను రాయల్ రంబల్ లో మాకు ఇంటరప్ట్ చేసినావు అండ్ మేము నీకు అంటే డే వన్ పిపి లో మేము చాలా భయంకరంగా కొట్టినాము నీ నెక్ ఇంజూరీ చేసినాం అండ్ నువ్వు రాయల్ రంబల్ లో రిటర్న్ చేసినావు అండ్ నువ్వు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ చేతుల్లో ఇరికిపోయినావు అండ్ ఇంకా నయం అంటే నీ కెరీర్ మొత్తం ఎండ్ అయిపోతుండే అని ఒక టైప్ లో మన హ్యాపీ కోర్బిన్ చెప్పినారు అండ్ అప్పుడే ఇంకల నుంచి మన మ్యాడ్ క్యాప్ మౌస్ అటాక్ చేద్దాం అనుకున్నారు డ్రూ మ్యాకింటైర్ పైన బట్ డ్రూ మ్యాకింటైర్ కత్తి చూపించి భయపడిచ్చినారు మన మ్యాడ్ క్యాప్ మౌస్ కి అండ్ డ్రూ మ్యాకింటైర్ చెప్పినారు అసలు ఏమనుకున్నారు అంటే నువ్వు ఇంకల నుంచి వచ్చి అటాక్ చేసినా కనపడదు అనుకున్నావేంది అని మన డ్రూ మ్యాకింటైర్ చెప్పినారు డ్రూ మ్యాకింటైర్ కత్తి చూపించి చాలా భయపడిచ్చినారు మన మ్యాడ్ క్యాప్ మౌస్ కి అండ్ డ్రూ మ్యాకింటైర్ చెప్పినారు చూడు మ్యాడ్ క్యాప్ మౌస్ నేను నీవు కొన్ని మనసును చూస్తున్నాను నువ్వు ఎప్పుడు కొన్ని జోక్స్ చెప్తావు సో ఈరోజు ఒక మంచి జోక్ చెప్పని డ్రూ మ్యాకింటైర్ చెప్పినా సో అప్పుడు మన మ్యాడ్ క్యాప్ మౌస్ ఏదో జోక్ చెప్పినారు సో అప్పుడు డ్రూ మ్యాకింటైర్ చెప్పినా చూడు మన మ్యాడ్ క్యాప్ మౌస్ నువ్వు నా పని చెప్పు ఒక జోక్ డ్రూ మ్యాకింటైర్ పైన ఒక జోక్ చెప్పని డ్రూ మ్యాకింటైర్ చెప్పినారు సో అప్పుడే మ్యాడ్ క్యాప్ మౌస్ డ్రూ మ్యాకింటైర్ పైన ఒక బ్యాడ్ జోక్ చెప్పినారు సో గాయస్ అప్పుడే మన డ్రూ మ్యాకింటైర్ ఫస్ట్ నవ్వినారు అండ్ దాని తర్వాత డ్రూ మ్యాకింటైర్ క్లేమోర్ కి కొట్టేసినారు మన మ్యాడ్ క్యాప్ మౌస్ కి అండ్ డ్రూ మ్యాకింటైర్ హ్యాపీ కోర్బిన్ సైడ్ చూసి ఒక మాట చెప్పినారు అండ్ అది ఏంటంటే చూడు హ్యాపీ కోర్బిన్ నేను మీ ఇద్దరికి ప్రతి వారము నరకం చూపిస్తాను రే అని మన డ్రూ మ్యాకింటైర్ ఒక వార్నింగ్ ఇచ్చేసినారు హ్యాపీ కోర్బిన్ కి అండ్ గాయస్ ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అయిపోయింది సో నెక్స్ట్ మనకి సిన్స్కే నాకమురా వర్సెస్ మన జిందర్ మహల్ మధ్యన ఒక సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొరికింది అండ్ గాయస్ ఈ మ్యాచ్ బాగానే మన జిందర్ మహల్ బాగానే టక్కర్ ఇచ్చినారు మన సిన్స్కే నాకమురాకి అండ్ గాయస్ ఈ మ్యాచ్ వినర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్ లో వినర్ అయినారు సిన్స్కే నాకమురా
సో నెక్స్ట్ మనకి బ్యాక్ స్టేజ్ లో ఒక రూమ్ లో మన డబ్ల్యూడబ్ల్యూ అఫీషియల్ ఆడమ్ పియర్స్ అండ్ సోనా డెవల్ కనిపించినారు. సో గైస్ అప్పటికే ఎంట్రీ అయిపోయింది నెవమిది అండ్ గైస్ నెవమి వచ్చి ఛాలెంజ్ చేసింది మన సోనా డెవల్ అంటే ఈ రోజు మనం ఇప్పుడే స్మాక్ డౌన్ లో ఫైట్ చేస్తామని చెప్పింది బట్ మన సోనా డెవల్ ఈ రోజు ఫైట్ చేయడానికి రెడీ లేకుండే. సో మన అప్పుడే అంటే మన నెవమి చెప్పింది సరే మన నెక్స్ట్ వీక్ ఫైట్ చేద్దామని నెవమి చెప్పింది. సో అప్పుడే మన సోనా డెవల్ చెప్పింది చూడు నెక్స్ట్ వీక్ అయితే నీ మ్యాచ్ ఉంది కదా నెక్స్ట్ వీక్ నువ్వు షార్లెట్ ఫ్లేర్ తో ఫైట్ చేస్తున్నావు ఫర్ మన స్మాక్ డౌన్ ఉమెన్స్ ఛాంపియన్షిప్ అని మన సోనా డెవల్ చెప్పింది. అంటే మన సోనా డెవల్ నెవమితో కొంచెం సేఫ్ కానీ ఈ మ్యాచ్ బుక్ చేసింది. సో అప్పుడే మన నెవమి చెప్పింది చూడు సోనియా నాకు నీపై నమ్మకం లేదని చెప్పింది. సో అప్పుడే మన ఆడమ్ పియర్ చెప్పినారు చూడు నెవమి నీకు నాపై నమ్మకం ఉందిగా నేను ఈ మ్యాచ్ ని బుక్ చేస్తున్నాను అండ్ ఈ మ్యాచ్ ఇప్పుడు అఫీషియల్. సో నెక్స్ట్ వీక్ నువ్వు మన షార్లెట్ ఫ్లేర్ తో ఫైట్ చేస్తావు ఫర్ మన స్మాక్ డౌన్ ఉమెన్స్ ఛాంపియన్షిప్ అని మన ఆడమ్ పియర్ చెప్పినారు. మన నెవమి చెప్పింది చూడు సోనియా ప్రెసిడెంట్ కోసం అయితే నువ్వు సేఫ్ అయిపోయినావు కానీ నువ్వు ఎక్కువ టైం వరకు సేఫ్ కాలేవని ఒక టైప్ లో మన నెవమి వార్నింగ్ ఇచ్చి అంగస్ ఇక్కడ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి మన బిగ్గీ కోఫీ కింగ్స్టన్ వర్సెస్ మన లాస్ లథారియోస్ అంటే మన ఏంజెల్ అండ్ హంబెర్తో మధ్యలో ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ కలిసి మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్ లో విన్నర్స్ అయినారు మన బిగ్గీ అండ్ కోఫీ కింగ్స్టన్. సో నెక్స్ట్ మనకి మన స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్ లో మన షార్లెట్ ఫ్లేర్ కనిపించాం కదా మన సోనియా డెవల్ షార్లెట్ ఫ్లేర్ చెప్పింది చూడు షార్లెట్ ఫ్లేర్ రోండా రోజ్ ది ప్రెసిడెంట్ కోసం అంటే నేను ఇందాకనే బెకిలిన్స్ తో మాట్లాడినాను అండ్ బెకిలిన్స్ నాకు చెప్పింది మన రోండా రోజ్ ది బెకిలిన్స్ కి సెలెక్ట్ చేసిందంట ఫర్ రసల్ మేనియా. సో దీని అర్థం ఏంటంటే ప్రెసిడెంట్ కోసం అయితే నీ దగ్గర అపోనెంట్ ఎవరు లేరు అండ్ నెక్స్ట్ వీక్ నీ మ్యాచ్ ఉంది నెవమితో. సో నువ్వు ఆ మ్యాచ్ తర్వాత నీకోసం ఒక మంచి అపోనెంట్ కావాలి. సో అందుకనే నువ్వు ప్రెసిడెంట్ కోసం అంటే నువ్వు ఈ రోజే నీ అపోనెంట్ సెలెక్ట్ చేసుకో ఫర్ రసల్ మేనియా అని మన సోనియా డెవల్ చెప్పింది. సో గాయస్ అప్పుడే షార్లెట్ ఫ్లేర్ చెప్పింది చూడండి నేను సర్ప్రైజ్ కాలేదు అంటే నాకు తెలుసు రౌండా రోజ్ ది బెకిలించ్ కే సెలెక్ట్ చేస్తానని. ఎందుకు ఎందుకంటే నేను ఒక జబర్దస్త్ రెస్లర్ నేను ఒక జబర్దస్త్ ఛాంపియన్ ఒక టాప్ సూపర్ స్టార్ ని అండ్ నేను 2015 నుంచి రెగ్యులర్ గా డబ్ల్యూడబ్ల్యూ ఎవ్రీ వీక్ ఫైట్ చేస్తున్నాను చాలా కష్టపడి చాలా జబర్దస్త్ పేరు సంపాదించాను చాలా మంచి టాప్ ప్లేస్ వచ్చినాను. బట్ రౌండా రోజ్ ఏం చేసింది రౌండా రోజ్ ది కొంచెం టైం కోసం ఒక 2 సంవత్సరాల కోసం మాయమైపోయింది అండ్ రౌండా రోజ్ ఏం చేసింది ఇంట్లో కూర్చొని గేమ్స్ ఆడుకుంది అండ్ రీసెంట్లీ రౌండా రోజ్కి ఒక మంచి బేబీ పుట్టింది. సో రౌండా రోజ్ కంగ్రాచులేషన్స్ అండ్ చాలా మంచి పని చేసినావు బెక్కీ లీన్స్ సెలెక్ట్ చేసి. ఎందుకంటే ఒక మమ్మీ వర్సెస్ మమ్మీ అంటే ఒక మామ్ వర్సెస్ మామ్ కొంచెం ఈజీగా ఉంటుందేమో మీకోసం అని మన షార్లెట్ ఫ్లేర్ చెప్పింది అండ్ షార్లెట్ ఫ్లేర్ బాగానే ఎక్కడిచ్చింది రెండో రోజుకి. అండ్ షార్లెట్ ఫ్లేర్ మన షాషా బ్యాంక్స్ కి అంటే నేను షాషా బ్యాంక్స్ కి సెలెక్ట్ చేస్తాను ఫర్ నా అపోనెంట్ అని కొంచెం ఎక్కిరిస్తూ ఉంటుంది మన షాషా బ్యాంక్స్ కి మన షార్లెట్ ఫ్లేర్. సో గైస్ అప్పుడే ఎంట్రీ అయిపోయింది మన రౌడీ రౌండా రోజ్ ఇది అండ్ గైస్ రౌండా రోజు రింగ్ లో వచ్చి చెప్పింది ఏంది అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు బెక్కీ లీన్స్ సోనియా చెప్పింది అంట అండ్ సోనియా ఏమో షార్లెట్ ఫ్లేర్ చెప్తే అసలు మీరు ఏమనుకుంటున్నారు అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు ఐ థింక్ నేను 30 ఉమెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ గెలిచినాను. సో దీని అర్థం ఏంటంటే నేను సెలెక్ట్ చేయాలి నా అపోనెంట్కి అని మన రౌండా రోజు చెప్పింది. అండ్ గైస్ రౌండా రోజు కొంచెం బ్యాడ్గా తిట్టింది మన షార్లెట్ ఫ్లేయర్కి. అండ్ గాయస్ అంతేకాదు రౌండా రోజు షార్లెట్ ఫ్లేయర్కి సెలెక్ట్ చేసింది ఎస్ గాయస్ అంటే ఇప్పుడు మనకి రసల్ మేనియాలో రౌండా రోజు ది వర్సెస్ ద క్వీన్ షార్లెట్ ఫ్లేయర్ మధ్యలో ఒక సాలిడ్ మ్యాచ్ చూడడానికి వస్తుంది ఫర్ స్మాక్ డౌన్ ఉమెన్స్ ఛాంపియన్షిప్. అండ్ గాయస్ మన రౌండా రోజు మన షార్లెట్ ఫ్లేయర్కి చూసి చేయంగానే మన షార్లెట్ ఫ్లేయర్ చెప్పింది చూడు రౌండా రోజు నా టైటిల్ నా స్మాక్ డౌన్ ఉమెన్స్ టైటిల్ నా బేబీ అండ్ నా బేబీ నీ బేబీ కంట అందంగా ఉందని చాలా అంటే చాలా జబర్దస్త్గా ఎగ్రీ చేసింది మన షార్లెట్ ఫ్లేయర్ రౌండా రోజుకి. సో గైస్ ఇంకేముంటే రౌండా రోజు కోపం వచ్చింది అండ్ రౌండా రోజు అటాక్ చేద్దాం అనుకుంది షార్లెట్ ఫ్లేయర్ పైన. బట్ మన సోనియా డెవల్ మధ్యలో వచ్చింది అండ్ సోనియా డెవల్ ఏమని చెప్పాడు చూడు రౌండా నేను చెప్పినట్టు నువ్వు వినాలని కొంచెం పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది మన సోనియా. సో గైస్ అప్పుడే మన రౌండా రోజు పుష్ చేసింది మన సోనియా డెవల్కి అండ్ అటాక్ చేద్దాం అనుకుంది షార్లెట్ ఫ్లేయర్ పైన. బట్ గైస్ మళ్ళీ ఒకసారి సోనియా వచ్చి ఇంకా నుంచి పట్టుకుని మన రౌండా రోజు అందుకనే రౌండా రోజు అటాక్ చేసింది సోనియా డెవల్ పైన. అండ్ రౌండా రోజు మన సోనియా డెవల్ చేయి రొగొట్టేసింది అండ్ గాయస్ ఇదంతా చూసి మన షార్లెట్ ఫ్లేయర్ చాలా షాక్ అయిపోయింది. అండ్ గాయస్ ఇక్కడనే ఈ రోజు స్మాక్ డౌన్ అయిపోయింది. సో గైస్ మీకు ఈరోజు స్మాక్ డౌన్ ఎలా అనిపించిందో మీ నా కామెంట్స్లో 100% చెప్పండి. అండ్ గైస్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే గైస్ కంపల్సరీ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి అండ్ గైస్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి గైస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయను కానీ మీ ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు డూ వాట్ ఎవర్ యు వాంట్.